కాస్టింగ్ కౌచ్ అని, అమ్మాయిలపై అఘైత్యాలని చెప్పేసి వరుస ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు అందరు అమ్మాయిలైతే అలా ఉంటారు కదా, అవసరమైతే మర్యాదగా చెప్పి నో అని చెప్పి వస్తారు, ఇంకా ఎక్కువ చేసి చెప్పు తీసుకుంటేనే వస్తారు. అట్లాంటి అమ్మాయిలు ఉన్నారు, లేకపోతే కెరీర్ ఇదవుతుంది అని ఎవ్వరు ఎవరిని ఏం చేయలేరండి. ఎవ్వరు పడితే వాళ్ళు నేను యాక్టర్ అయిపోతా యాక్ట్రెస్ అయిపోతా అని ఒకవేళ బస్ ఎక్కి వచ్చేసారే అనుకోండి, మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి నేర్పిద్దాము, ఫీజు కలెక్ట్ చేద్దామని ట్రై చేస్తారా? లేదా కొంతమంది ఏమనుకుంటారంటే ఇదేదో 3 మంత్స్ కోర్స్ అంట, అదేదో నేర్చుకోగానే 4th మంత్లో మనకి ఇంకొక నెలకు ఒక 30,000 శాలరీ లాగా వస్తాయేమో అనే ఫీలింగ్ తోటి ఉంటారు. అట్లా ఉండొద్దని చెప్తాను. చాలామంది మొబైల్స్లలో వీడియోస్ చేసేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయి సెలబ్రిటీలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫేమ్ వేరు, సెలబ్రిటీ హోరా వేరు. ఇన్స్టాగ్రామ్లో ఏదేదో రీల్స్ చేసేసి వాళ్ళు అలా ఇన్ఫ్లుయెన్సర్స్గాను లేదంటే ఫాలోవర్స్ని పెంచుకొని అట్లా చేస్తూ ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు అయితే రావు, ఇది పక్క. ఒక డౌట్ ఏంటంటే యాక్టర్స్ పుట్టుకొస్తూనే ఉన్నారు, యాక్ట్రెస్లు పుట్టుకొస్తూనే ఉన్నారు, మరి ఆపర్చునిటీస్ మాకు రిక్వైర్మెంట్ రెగ్యులర్గా 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలు కావాలి హీరోయిన్. నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. చాలామందికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, సినిమాల్లోకి వెళ్ళాలి, సీరియల్స్లో యాక్ట్ చేయాలి అని చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ యాక్టింగ్ ఎలా చేయాలో తెలీదు, అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలీదు, ఇండస్ట్రీకి రావాలంటే ఏం చేయాలో తెలీదు. వాటన్నింటికీ సమాధానం చెప్పేందుకు మనతో పాటు ఇప్పుడు వినోద్ నువ్వుల గారు ఉన్నారు, వినోద్ ఫిలిం అకాడమీ చైర్మన్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నా డైరెక్ట్ క్వశ్చన్ సార్, అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా విన్నాను కాబట్టి అడుగుతున్నాను, కాస్టింగ్ కౌచ్ అని, అమ్మాయిలపై అఘైత్యాలు అని చెప్పేసి వరుస ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు అసలు యాక్టింగ్ సైడ్ ఎవరైనా వస్తున్నారా ఈ మధ్య, రావాలంటే ధైర్యం చేస్తున్నారా? ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి డౌట్తో అడుగుతున్నాను. వస్తున్నారండి, వస్తున్నారు. ఎవరైతే సిన్సియర్గా ఇండస్ట్రీలకు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి వెళ్తే సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి, ఇబ్బందులు కూడా తక్కువ ఉంటాయి. అంటే అసలు ఉండవు అనేది నేను అన్నాను, ఆ ఇబ్బందుల్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మేము అక్కడ చెప్తాం. తర్వాత మనం ఒక స్కిల్ నేర్చుకొని కనుక మనం వెళ్ళామనుకోండి, మనలో కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ప్లస్ ఇండస్ట్రీలో ఆ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, ఎవ్రీవేర్ ఉన్నాయి, అలా అని కాదు. ఇండస్ట్రీ ఒక్కదానే తప్పు పట్టడానికి వీల్లేదు, ప్రతి చోట ఉంది ఆ సిచ్యువేషన్ అనేది. కానీ ఎవరిలో అయితే టాలెంట్ ఉంటుందో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళని ఎవరైనా అలా చేయాలి, ఇబ్బంది పెట్టాలి అన్నా కానీ భయపడతారు. అప్పుడు ఏంటంటే నేను ఒకటే చెప్తాను, అమ్మాయిలు నేర్చుకొని పర్ఫెక్ట్గా మనం కనుక వెళ్ళామనుకోండి, ఎక్కడైనా అలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఓకే గుడ్ బై అండి, బాయ్ నాకు అలా ఇష్టం లేదు అని అంత ధైర్యంగా చెప్పి వెళ్ళగలుగుతారు. అదే ఏమీ తెలియకుండా ఇంట్లో వాళ్ళ సపోర్టు అది ఏమీ లేకుండా పాపం ఇండస్ట్రీకి వచ్చారనుకోండి, ఒక నెల 2 నెలల్లో వాళ్ళు తెచ్చుకున్న డబ్బులన్నీ అవి అయిపోయి తర్వాత సార్ మీరు ఏదో ఒక రకంగా అవకాశం ఇవ్వండి, మీరు అవకాశం ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటా, నాకేమీ నేనేమి నేర్చుకోలేదు, నాకేమి రాదు కానీ మీరు ఇస్తే నేను అవుతాను అని అంటే వాడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా సార్ ఇది నా టాలెంట్, మీరు ఏమైనా ఇవ్వండి సిచ్యువేషన్ నేను చేయగలుగుతా, మీరు ఎలాంటి డైలాగ్ ఇచ్చినా నేను చెప్పగలుగుతాను, కమాన్ టెల్ మీ అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా కొంచెం టాలెంట్ను ప్రోత్సహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. 95% మంచి వాళ్ళే ఉన్నారండి, 5% ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన ఇండస్ట్రీకి రాకుండా అయితే ఎవరు లేరు, వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లాన్ తోటి వచ్చిన వాళ్ళేమో సక్సెస్ అవుతున్నారు, ఎలా పడితే అలా వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అంటే మీరు టాలెంట్ ఉంటే బ్రతికేయచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని అంటున్నారు. సో బట్ రీసెంట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ మన ఇండస్ట్రీలో, జానీ మాస్టర్ కేసు తీసుకున్నట్లయితే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ అమ్మాయి కూడా వెరీ టాలెంటెడ్, ఒక పెద్ద డాన్స్ షోలో తను ఐ మీన్ గెలిచి ప్రైజ్ మనీ కూడా తీసుకుంది. అది చూసి ఆయన పిలిపించుకొని మరీ ఆయన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకున్నారు. బట్ ఆ కేసులో ఏమంటారు, ఒక ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉండి ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న వ్యక్తిగా ఈ కేసు విన్న తర్వాత మీకేమనిపించింది?
కేసు విన్న తర్వాత అదేనండి, అమ్మాయిలు అమాయకంగా ఏదో అట్లా నమ్మి పోవటం కాదండి, వాళ్ళు నో చెప్పటం కూడా తెలుసుకోవాలి. ఎంత పెద్ద మాస్టర్ అయినా కావచ్చు, లేకపోతే ఎంత పెద్ద ఇదైనా కావచ్చు, ఆ సిచ్యువేషన్ని ఎలా తప్పించుకొని రావాలి అనేది కూడా తెలిసి ఉండాలి వాళ్ళకి. దాన్ని ఏదో తన్ని రమ్మనో కొట్టి రమ్మనో కాదు, తెలివిగా తప్పించుకొని మనం సర్వైవ్ కావటం, మనం పైకి రావటం కూడా చేసి అప్పుడు ఆయనకి సమాధానం చెప్పగలగాలి. అంతేగాని ఆయన ఏదో అవకాశాలు పోగొడతాడు, రానివ్వడు, అందుకని తను అలా చేసింది అని అంటే అందరూ అలా ఉంటారా? నా అమ్మాయి కేసులో చూసినా కూడా 19 నుంచి ఇలా జరుగుతోంది, కానీ 24లో బయటపెట్టింది. అదే అంటుంది, ఇప్పుడు ఎందుకు బయటపెట్టింది అనేది నేను దాని గురించి అయితే, కేసు గురించి అయితే నేను మాట్లాడలేను. నేను చెప్పేది ఒకటే, అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఎలా వాటిని తప్పించుకొని రావాలి అనేది కూడా తెలియాలి. ప్లస్ ఏంటంటే అలా జరగటం దురదృష్టకరమే, కానీ అందరు అమ్మాయిలు అలా ఉండరు కదా. అమ్మాయి ఉంది అలా, అందరు అమ్మాయిలు అయితే అలా ఉండరుగా. అవసరమైతే మర్యాదగా చెప్పి నో అని చెప్పి వస్తారు, ఇంకా ఎక్కువ చేసి చెప్పు తీసుకుంటేనే వస్తారు. అట్లాంటి అమ్మాయిలు ఉన్నారు, అలా ఉండాలి. అంతేగాని అంత ఇదే కెరీర్ కోసం నేను అలా చేశాను, లేకపోతే కెరీర్ ఇదవుతుంది అని ఎవ్వరు ఎవరిని ఏం చేయలేరండి. నీలో స్కిల్ ఉండి టాలెంట్ ఉంటే ఎవరు ఎవరిని ఇండస్ట్రీలో తొక్కేసేది లేదు, పట్టించుకొని ఎంత ఇది చేసే అంత ఇది ఉండరు. ఓకే, సో మీ ఫిలిం అకాడమీ ఒక ట్యాగ్ లైన్ చూసాను, నటులు పుట్టరు తయారవుతారు అని చెప్పేసి. సో మీరు అమ్మాయిలు ఇలా మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకొని బయటికి వెళ్ళే అమ్మాయిలకి వాళ్ళని ఎలా తయారు చేసి పంపిస్తారు ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు? ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు అని కాదండి, జనరల్గా ఏంటంటే వాళ్ళని ఒక యాక్ట్రెస్గా తీర్చిదిద్దటమే కాకుండా రియల్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి, మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీలో ఎలా ఫేస్ చేయాల్సి ఉంటుంది, అసలు ఆడిషన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, ఆ తర్వాత వచ్చిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, అసలు మంచి యాక్టర్స్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఒక టైం సెన్స్ కానివ్వండి, తర్వాత కామన్ సెన్స్ కానివ్వండి, సిన్సియారిటీ, ఒక కమిట్మెంట్, ఇవన్నీ ఎలా మనం జాగ్రత్తగా మనం నేర్చుకొని మంచి యాక్టర్గా తీర్చిదిద్దుతాం అన్నమాట, నేర్పించి మంచి యాక్టర్గా తీర్చిదిద్దుతాం. ఇక ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎదురైనా కూడా మనం ఎలా చేయాలి, ఒకవేళ సక్సెస్ రాకపోయినా కూడా ఎలా ఎంత పేషెంట్గా వెయిట్ చేయాలి అనేది కూడా చెప్తాం. ఎందుకంటే మనం ఇండస్ట్రీలోకి రాగానే ఏదో మన కోసం ఎదురు చూస్తున్నట్టు గ్రీన్ మ్యాట్లు రెడ్ కార్పెట్లు వేసి మనల్ని పిలుస్తారనుకుంటున్నారా? అట్లా ఏమి ఉండదండి. ఇండస్ట్రీ అనేది అంత ఈజీ కాదు. ఈవెన్ పెద్ద పెద్ద యాక్టర్స్ కొడుకులైనా వారసులైనా సరే ఇవాళ రేపు చూస్తున్నాం సక్సెస్ కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది. సక్సెస్ రావాలి అని అంటే మనం ప్రేక్షకుల్ని మెప్పించగలగాలి, వాటితో పాటు కొన్ని క్వాలిటీస్ కూడా ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. దానికి మా తరపు నుంచి మేము ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతాం అంతవరకు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటున్నాం, చేస్తూనే ఉంటాం. ఓకే రైట్. సో నా డౌట్, ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కానీ యాక్టింగ్ రాదు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరేం చేస్తారు, ఏం నేర్పిస్తారు, ఆ తర్వాత వాడి భవిష్యత్తు ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు? యాక్టర్ అనేవాడికి 4 ఉంటాయి థింగ్స్: ఆంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం, తర్వాత సాత్వికాభినయం అని 4 రకాలు ఉంటాయి. ఆంగికాభినయం అంటేనేమో బాడీ లాంగ్వేజ్, అంటే మీ బాడీతో చేసేటువంటి యాక్టింగ్. ఇప్పుడు నేను మాట్లాడుతూ మిమ్మల్ని ఇలా అన్నా, మీరేంటి సైలెంట్గా ఉండాలని చెప్తున్నారు అని అర్థం. నేను డైరెక్ట్గా మీతో మాట్లాడి చెప్పలేదు. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఏంటంటే యూనివర్సల్ లాంగ్వేజ్, మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా ఈ బాడీ లాంగ్వేజ్ అనేది కనుక మనకు బాగా వచ్చుంటే మనం ఏ లాంగ్వేజ్లోనైనా ఏ లాంగ్వేజ్ వాళ్ళతోనైనా కమ్యూనికేట్ చేయగలుగుతాం. అంటే చిన్నప్పుడు మదర్ కంటి చూపుతో భయపెట్టించినట్టు, కంటి చూపుతో భయపెట్టించినట్టు అట్లా బాడీ లాంగ్వేజ్ అనేది యూనివర్సల్. మీరు చైనా వెళ్ళినా సరే సైలెంట్గా ఉండు అనేదానికి ఇట్లానే అంటారు, ఇట్ రా అనేదానికి ఇలానే అంటారు. అలా మనం బాడీ లాంగ్వేజ్ అనేది నేర్పిస్తాం. దాని తర్వాత వాచికాభినయం ఉంటుంది. వాచికాభినయం అంటే మాట, ఒక మాట ద్వారా ఎలా అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం. ఈ మాట కూడా
సాఫ్ట్గా మాట్లాడాలా, ఏ రసంలో మాట్లాడాలి, ఎలా మాట్లాడితే అవతల వాళ్ళకి కన్వే అవుతుంది. ఇప్పుడు మీరు చాలా బాగున్నారండి అన్నాను నేను, ఇప్పుడు ఇది జెన్యున్గా ఉంది, చాలా బాగున్నారండి మీరు అన్నా, ఇది ఎటకారం, అర్థమవుతుందండి. ఇట్లా మాట తీరులోనే మనం ఎన్నో వేరియేషన్స్ని నేర్పించి వాళ్ళు ఆ మాట ద్వారా, అంటే డైలాగ్ డెలివరీ ఎలా చెప్పాలి, డైలాగ్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, తర్వాత వాయిస్ కల్చర్ ఏంటి, దీంతో పాటు బ్రీతింగ్ ఉంటుందండి, ఆ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా కలిపితే ఒక యాక్టర్ అనేవాడు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు, డైలాగ్ డెలివరీలో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు, అది ఉంటుంది. తర్వాత ఆహార్య అభినయం, ఆహార్యం అంటే మేకప్, కాస్ట్యూమ్స్, మనం వేసే డ్రెస్, ఏ సిచ్యువేషన్కి ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్కి ఎలా మేకప్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి, తెలుసు మీ క్యారెక్టర్ను బట్టి మీ డ్రెస్ ఇదంతా కూడా చేయాలి. వీటన్నిటి తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి సాత్విక అభినయం. సాత్విక అభినయం అంటే ఏంటంటే, మీరు ఏ యాక్టర్ను చూసినా వీడు మంచి యాక్టర్ అనేది ఎలా చెప్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసాగా, కింద సిక్స్ ప్యాక్ చూసో లేదంటే వాడి యొక్క పర్సనాలిటీ చూసో కాదుగా, ఆ ఫేస్లో పలికించే ఎక్స్ప్రెషన్స్ను బట్టి మంచి యాక్టర్ అని అంటాడు. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మైండ్, మెమరీ, తర్వాత ఈ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్, ఇది సాత్విక అభినయం. అంటే ఈ మైండ్లో ఏమైతే అనుకుంటున్నామో అది ఈ ఫేస్లో కనపడాలి. అంటే ఈ మైండ్లో ఒక డైలాగ్ ఏదైనా అనుకున్నాం, ఒక సిచ్యువేషన్ ఏదైనా అనుకున్నాం, దాన్ని యాక్షన్ ద్వారా చూపించాలి అంటే ఫేసే కదా, మనం డిస్ప్లే అనేది ఫేసే కదా, ఏదైతే సిపియులో అది రన్ అవుతూ ఉంటుందో ప్రోగ్రాము, అది డిస్ప్లేలో ఎలా అయితే కనపడుతుందో, మన మైండ్లో ఏమైతే అనిపిస్తూ ఉంటుందో అది ఫేస్లో కనపడతూ ఉంటుంది, అదే సాత్విక అభినయం. దాంట్లో నేర్పిస్తాం. ప్లస్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, మీకు రియల్ టైంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్, సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వచ్చు, ఆ సిచ్యువేషన్స్లో మీరు ఎలా యాక్ట్ చేయాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి, తర్వాత డైలాగ్ డెలివరీతోటి మీరు ఎలా మెప్పించాలి అనేది ఒక 50 పైగా సిచ్యువేషన్స్ మా దగ్గర చేయిస్తాం. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే, ఒక ఎగ్జామ్కి వెళ్ళే కుర్రవాడికి క్వశ్చన్ పేపర్ ముందే తెలిసి వాడు ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో ఎలా అయితే పర్ఫామ్ చేయగలుగుతాడో అట్లా బాగా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది మా దగ్గర నేర్పిస్తాం. ఎందుకంటే మేము అందరం యాక్టర్స్మే కదా, నలుగురు ఫ్యాకల్టీస్ ఉన్నామండి, నలుగురు ఫిల్మ్ యాక్టర్స్, నేను, బబ్లు గారు, కిషోర్ దాస్ గారు, ఉషశ్రీ మురళి గారు, నలుగురు దగ్గర దగ్గర నాకు 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి, వాళ్ళిద్దరికి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ తర్వాత ఉషశ్రీ మురళి గారికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, తను థియేటర్ ఆర్టిస్ట్ ప్లస్ యాక్టర్ కూడా అనమాట, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేస్తుంది. ఓకే, సూపర్. ఇట్లా ఇంతమంది ప్రతి స్టూడెంట్కి మేము నలుగురు చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే, నేను కొన్ని టాపిక్స్, వారు కొన్ని టాపిక్స్, వాళ్ళు కొన్ని టాపిక్స్, మేము చెప్పే సిలబస్ ఏదైతే ఉందండి అది మీకు బయట కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్లో హ్యూజ్ పేమెంట్స్ తీసుకొని 1 ఇయర్ సాగదీస్తారు. దాన్ని మేము తక్కువ టైంలోనే ఎక్కువ సబ్జెక్టు మేము ఇస్తున్నాం. దానివల్ల స్టూడెంట్కి టైము సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, బయటికి వెళ్ళిన తర్వాత రిస్క్ బేర్ చేసే ఇది కూడా తగ్గుతుంది. రైట్. సో ఈ మధ్య కాలంలో కూడా చాలా ఫిల్మ్ అకాడమీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా, మెయిన్గా ఈ ఫిల్మ్ నగర్ ప్రాంతానికి లేదా ఈ కృష్ణానగర్ ప్రాంతానికి వెళ్తే గల్లీకి ఒక ఫిల్మ్ అకాడమీస్ పుట్టుకొస్తున్నాయి. సో ఏంటి మీ అకాడమీకి వాళ్ళ అకాడమీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అదేనండి చెప్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఒక పని చేయాలనుకున్నారు సపోజ్, ఆ పనిని ఆ పనిలో మునిగితేరిన వాడు, ఆరితేరిన వాడు నేర్పిస్తే మీకు మంచిదా, లేకపోతే ఎవరు పడితే వాడు బోర్డు పెట్టేసి మేము నేర్పిస్తాం రండి ఫ్రీగా నేర్పిస్తాం లేకపోతే తక్కువలోనే నేర్పిస్తాం అని అంటే వెళ్ళిపోతారా? సపోజు మీకు ఏదైనా ప్రాబ్లం ఉందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వీడు 10 రూపాయల ఫీజు తీసుకుంటాడు, అయినా వాడు ఎవడో ఏంటో తెలియదు, దారిలో బోర్డు కనపడింది, వెళ్ళిపోతామా? అది మన లైఫ్కి సంబంధించింది కాబట్టి మనం దాంట్లో ఎక్స్పర్ట్ ఎవరు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి ఏంటనే చూసి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం కదా. అలాగే మీరు క్రికెట్ ఆడే ఉంటారు, బ్యాట్ పట్టుకొని అందరం ఆడతాం, అందరం ఆడతాం. కానీ ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్ అవ్వాలంటే మాత్రం మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఒక ప్రొఫెషనల్ కోచ్ దగ్గరికి మనం వెళ్తాం. వాళ్ళు ఆల్రెడీ రంజీలో, నేషనల్స్లో ఏదో ఒకటి ఆడిన వాళ్ళు అయితే ఇంకా హ్యాపీ కదా. ఇప్పుడు మేము ఆల్రెడీ ఆడి 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 ఇంకా ఆడుతూనే ఉన్నాం,
అంటే యాక్టింగ్ చేస్తూనే ఉన్నాం, చేస్తూ నేర్పిస్తున్నాం కాబట్టి మీకు బాగుంటుంది. ప్రజెంట్ సినారియోలో ఏమి నడుస్తుందో అది నేర్పించగలుగుతాం మేము. ఇంతకుముందు ఫ్యూచర్ ఏమి నడిచింది, ఇప్పుడు ఏమి నడుస్తుంది అనేది కూడా మేము, ఫ్యూచర్లో ఏమి నడవబోతుందో కూడా మనం నేర్పిస్తాం. దానివల్ల స్టూడెంట్కి యూస్ఫుల్లే కదా. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే లైఫ్ టైంలో ఒకసారి నేర్చుకుంటాం యాక్టింగ్ అనేది. అక్కడ ఏమీ నేర్చుకోకుండా మన దగ్గరికి వస్తూ ఉంటారు చాలామంది, సార్ మేము అక్కడ ఏదో తక్కువ ఫీజు అన్నట్టుగా వెళ్ళాము సార్, తీరా వెళ్తే అక్కడ ఏమి నేర్చుకోలేకపోయాము, వాళ్ళు అసలు సపోర్ట్ కూడా చేయట్లేదు మాకు, వేస్ట్, మేము మళ్ళీ మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతాం సార్ అని జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఆ డిఫరెన్స్ ఉంటుందండి. అంటే మేము ఫిల్మ్ యాక్టర్స్ ప్లస్ నేర్పించి వదిలేయకుండా వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తాం. ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో చూపించడం. మా దగ్గర ఇలానే గ్రీన్ మ్యాట్ స్టూడియో ఉంటుంది, స్టూడియో కూడా వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఏదైనా ఫర్దర్గా చేసుకోవాలనుకుంటే ప్లస్ డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తాం. డిజిటల్ సర్టిఫికేట్ కూడా ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ సర్టిఫికేట్. నెక్స్ట్ షార్ట్ వీడియోస్ తీస్తాం మేమే, మా దగ్గర చేసే ప్రాజెక్టులో మా స్టూడెంట్స్ని పెడతా ఉంటాం. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఇక ఎవరు కాదనగలుగుతారు. ప్లస్ వాళ్ళకి కావాల్సిన ఫోటోషూట్ కూడా మనమే చేపిస్తాం. ఫోటోషూట్ కూడా బయటకు వెళ్ళి చేయించుకోవాలనుకుంటే మినిమం 10,000 నుంచి స్టార్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చేయించి అతి తక్కువ ఫీజులో మనం ఇవన్నీ ఇస్తా ఉన్నాం. దానివల్ల మన ఇన్స్టిట్యూట్కి వచ్చిన వాళ్ళు హ్యాపీగా నేర్చుకుంటున్నారు, సక్సెస్ అవుతున్నారు. నాకు ఇంకొక డౌట్ సార్, ఎవరు పడితే వాళ్ళు నేను యాక్టర్ అయిపోతా యాక్ట్రెస్ అయిపోతా అని ఒకవేళ బస్ ఎక్కి వచ్చేసారే అనుకోండి, మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి నేర్పించాము ఫీజు కలెక్ట్ చేద్దామని ట్రై చేస్తారా, లేదా ఇతను యాక్టింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది లేదు అనే విషయాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫస్ట్ నేను మాట్లాడతానండి వాళ్ళతో, చిన్న ఇంటర్వ్యూ లాగా, పెద్ద ఇంటర్వ్యూ కాదు చిన్న ఇంటర్వ్యూ. అసలు మీకు ఎలా తెలిసి వచ్చారు అంటే వాళ్ళ ఏజ్ని బట్టి కూడా, చిన్న ఏజ్ వాళ్ళు వచ్చారనుకోండి మీ పేరెంట్స్తో మాట్లాడించండి లేకపోతే వాళ్ళని తీసుకొని రండి అని చెప్పేసి మాట్లాడతాను. కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, అసలు మీ ప్రొఫెషన్ ఏంటి, మీరేం చేస్తూ ఉన్నారు, తర్వాత వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే మేము చేస్తున్నాం జాబు, నెలకు 30,000 శాలరీ వస్తుంది కానీ నేను దాన్ని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటారు. అసలు ఆ పని చేయొద్దని చెప్తాను నేను. మీరు కావాలంటే ఓన్లీ సండేస్ వచ్చి నేర్చుకునే ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర. అంటే ఈ జాబులు చేసే వాళ్ళకి ఓన్లీ సండే వచ్చి నేర్చుకోవచ్చు. అట్లా చేయండి, కానీ మీరు చేస్తున్న జాబును వదిలేసి ఒకేసారి దీంట్లో ఏదో వస్తుందని మాత్రం రావద్దు. మీరు ఫస్ట్ అలా నేర్చుకొని ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు దీంట్లో కనుక సినిమాల్లో సక్సెస్ఫుల్గా మీరు రెగ్యులర్గా సంపాదించేదానికంటే డబల్ కనుక మీరు సంపాదిస్తుంటే అప్పుడు దాన్ని వదిలేయండి అని చెప్తాను. ఓకే రైట్. అంటే నా డౌట్ ఏంటి అని అంటే, వాట్ ఎవర్ అండ్ సంపాదిస్తున్నారా సంపాదించట్లేరా, పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని వచ్చారా అనే విషయం కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి నేర్పించి కూడా వేస్ట్ కదా. వాళ్ళని ఒక ప్రొఫెషనల్ పర్సన్ కాకపోయి ఉంటే అలా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయాన్ని ఎలా గుర్తుంటాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్గా అడుగుతాను, మీరు దేనికోసం ఇండస్ట్రీలోకి వస్తున్నారు అని అడుగుతాను. సార్ నాకు సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ అండి. కొంతమంది ఏమంటే బాగా డబ్బు సంపాదించుకోవచ్చు దీంట్లో అని అంటాడు. నాన్న డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి, అలా కాదు నువ్వు డెడికేటెడ్గా మంచి యాక్టర్గా పేరు సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం రా, నేను సపోర్ట్ చేస్తాను, మీకు నేర్చుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తే బాగా నేర్చుకోగలుగుతారు అని అంటాను. ఓన్లీ డబ్బు కోసం ఇంకా దేనికోసం అని చెప్పి అంటే మాత్రం వద్దు, నేర్చుకోవద్దు అనవసరం, అవన్నీ ఏమి ఉండవు ఇక్కడ, మీరు వెళ్ళండి అని చెప్తా. ఎందుకంటే దీంట్లో చాలా టైం తర్వాత మనీ వస్తుందండి, రాగానే రాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇదేదో 3 months కోర్స్ అంట, అదేదో నేర్చుకోగానే 4th month మనకి ఇంకొక నెలకు 30,000 శాలరీ లాగా వస్తాయేమో అనే ఫీలింగ్ తోటి ఉంటారు. అట్లా ఉండొద్దు అని చెప్తాను. దానికి కొంత టైం పడుతుంది, పరిచయాలు కావాలి, ప్లస్ మన టాలెంట్ 10 మందికి తెలియాలి, అప్పుడు చిన్న చిన్నగా అవకాశాలు అనేవి వస్తాయి. రాగానే మాత్రం రావని చెప్తాను. దానికి ఆ కండిషన్స్ కి రెడీ అనుకుంటేనే వాళ్ళు వస్తారు, లేకపోతే సరే సరే అని పోతారు. అయితే ఇందాక మీరు ఒక 4 parts మేము యాక్టింగ్ నేర్పిస్తామని చెప్పేసి అన్నారు, సో ఈ 4 parts ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నారు కదా, లెట్స్ ట్రై నా పైన. సో మా చూసే అనంతలో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి, తెలియాలి మెయిన్గా. సో మీ యాక్టింగ్ స్కిల్స్ మీరు ఎలా నేర్పిస్తారు అనే విషయం తెలియాలి. యాక్టింగ్ స్కిల్స్ పైన నేను టెస్ట్ చేయను, బికాజ్ యూఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాంకర్, సారీ హవర్డ్ యూజ్ చేసినందుకు. మీరు ఎలా నేర్పిస్తారు ఏంటి అనేది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాకైతే యాక్టింగ్ తెలీదు, ఓన్లీ యాంకరింగ్ మాత్రమే తెలుసు.
యాక్టింగ్ తెలియదు ఇప్పుడు. కానీ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తానండి, అంటే మాడ్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఆ మాడ్యులేషన్తో ఒక రైటర్ ఒక డైలాగ్ రాస్తాడు, కానీ ఆ డైలాగ్ని ఈ మాడ్యులేషన్ ద్వారా మనం ఎలా కావాలంటే అలా చెప్పొచ్చు. ఓకే, సురేష్ ఆ నగలం దొంగిలించడం నేను చూడలేదు అని డైలాగ్ రాశారు రైటర్. సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు సార్ అని ఉంది డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ని మీరైతే మామూలుగా ఎలా చెప్తారు? సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు, ఇది మామూలుగా చెప్పారు కదా, దీన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు నేను చెప్తాను. సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు అంటే పర్టికులర్గా సురేష్ దొంగతనం చేయలేదు అని తెలిసిపోతుంది అవతల వాడికి. అంటే సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు అనే దాని బదులు సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు అంటే సురేష్ కాదు దొంగ అనేది వస్తుంది. తర్వాత సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు, సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు అంటే ఇంకా వేరే ఏదో నగలను దొంగిలించడం డబ్బు దొంగిలించడం చూశాను అన్నట్టు వస్తుంది. సురేష్ ఆ నగలని దొంగిలించడం నేను చూడలేదు సార్, అంటే వాటిని పట్టుకొని అట్లా ఇట్లా చూడటం అవన్నీ చూసారేమో కానీ దొంగిలించడం మాత్రం చూడలేదు. సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు సార్, నేను చూడలేదు ఇంకెవరెవరో చూశారు. ఓకే, సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు సార్ అంటే విషయం తెలుసు విన్నాడు ఎవరెవరో చెప్తుంటే విన్నాడు కానీ చూడలేదు అనేది. అంటే దీన్ని ఏమంటారంటే మాడ్యులేషన్ అంటారు. చెప్పేటప్పుడు దేన్నైతే మనం హైలైట్ చేసి చెప్తాము అక్కడ దాన్ని బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది. ఓకే ఓకేనండి, ఇప్పుడు ఈ వేరియేషన్స్లో మీరు చెప్పండి, ట్రై చేయండి ఒకసారి. సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు సార్, అంటే ఇక్కడ ఏమని అర్థం వస్తుంది, ఆ పర్టికులర్ నగలను దొంగిలించడం చూడలేదు అన్నట్టు. ఓకే, అంటే వేరే ఇంకేదో దొంగతనం చేసినట్టుగా వస్తుందిగా. ఇంకా సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు సార్, ఎస్ వెరీ గుడ్ అయిపోయాను అయితే యాక్ట్రెస్. నెక్స్ట్ ఓకే, సురేష్ ఆ నగలను దొంగిలించడం, సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు సార్, కన్నింగ్ అన్నమాట. ఓకే, సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు సార్, ఇంకెవరో చూశారు అన్నట్టుగా. ఓకే, ఇంకా చూడలేదు అనేది హైలైట్ చేయండి. సురేష్ ఆ నగలను దొంగిలించడం నేను చూడలేదు సార్. రెడీ అండి, ఇక్కడ మానేసి యాంకరింగ్ యాక్టర్స్ అయిపోతాను. ఒక్క లైన్లోనే ఎన్ని అర్థాలు వచ్చేటట్లుగా మీరు చెప్పగలిగారో చూడండి, అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా కొంచెం బాగా చేయగలుగుతారు. అంటే ఇట్లా పనికొస్తానంటారు, బ్రహ్మాండంగా పనికొస్తారు, చెప్పగానే బాగా క్యాచ్ చేశారు. దానికి ఏమంటే అది లైఫ్ స్పాట్ అంటాం, అంటే ఏదైనా హైలైట్ చేసుకోవాలి అనుకుంటే ఒక లైన్ ఆ డైలాగ్లో ఆ పర్టిక్యులర్ వర్డ్ దగ్గర మనం వల్ల ఇది ఇచ్చేసి మార్క్ చేసుకొని మనం దాన్ని హైలైట్ చేసి చెప్పుకోవచ్చు, అది మనం నేర్చుకోవచ్చు. ఇట్లా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీద ఉంటుంది, నవరసాల మీద ఉంటుంది, ఏదైనా ఒక్కటి నవరసాలు, నవరసాలు ఎనీథింగ్ ఎనీథింగ్ అంటే మామూలుగా నవరసాల్లో నవరసాలు అంటేనే తొమ్మిది అండి, శృంగారం హాస్యం వీరం రౌద్రం భయానకం బీభత్సం అద్భుతం కరుణ శాంతం, ఈ తొమ్మిది నవరసాలు అన్నమాట. ఈ తొమ్మిది నవరసాల్లో ఏ ఏ ఏ ఇదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజు నా పేరు వినోద్, మీరు చాలా బాగున్నారు, లెట్స్ హ్యావ్ కాఫీ, ఇట్లా అన్నాం అంటే శృంగారం. శృంగారం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో చేసేస్తారు. శృంగారం అనే దాంట్లో మళ్ళీ చాలా డివిజన్స్ ఉన్నాయండి, లవ్ రొమాన్స్ లస్ట్ ఇట్లా వేరే వేరే ఉంటాయి. అంటే లవ్ అనేది ఫ్రెండ్స్ మధ్య ఉండొచ్చు, తల్లి కొడుకులు అన్నదమ్ములు అన్నా చెల్లెళ్ళు వీళ్ళందరి మధ్య లవ్ అనేది ఉంటుంది, ప్రేమ ప్రేమ ఉంటుంది కదా. కానీ రొమాన్స్ అనేది వీళ్ళందరూ లవ్ ఉన్న దగ్గర అంతా రొమాన్స్ ఉండదుగా, అర్థమవుతుంది మీకు. అట్లా ఆ వేరియేషన్స్ ఉంటాయి. అలాగే సరే అండి, నాకు ఇప్పుడు నా గురించి నన్ను పొగిడించుకోవాలనిపించాడు. మీరు చాలా బాగున్నారు ఈ డైలాగ్ని, దీప్తి గారు మీరు చాలా బాగున్నారు, ఇది మీరు నవరసాల్లో చెప్పండి, నేను దీన్ని రీల్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటా. ఓకే,
ఇందాక శృంగారంలో అయిపోయిందిగా, మళ్ళీ చెప్పండి నవరసాలు వెరీ స్టార్ట్. ఒక్కొక్క టాపిక్ నుంచి నేను లెక్క పెడతాను నైన్ మొత్తం. ఏమని చెప్పుంటారు డైలాగ్ కూడా మీరే ఇవ్వండి. నేను అదే దీప్తి మీరు బాగున్నారు, ఓకే మీరు చాలా అందంగా ఉన్నారు. ఏంటండి బాగున్నారండి, బలవంతంగా చెప్పినట్టుందే. దీప్తి గారు మీరు చాలా బాగున్నారండి, సింప్లీ సూపర్. శృంగారు హాస్యం. దీప్తి గారు మీరు భలే ఉన్నారండి, సూపర్ అండి బాబు. ఇది వీరం దీప్తి గారు, మీరు చాలా బాగున్నారండి, సూపర్ వీరం. నెక్స్ట్ రౌద్రం దీప్తి గారు, మీరు బాగున్నారు అయితే ఏంటి ఇప్పుడు రౌద్రం అన్నమాట. తర్వాత భయానకు దీప్తి గారు, మీరు బాగున్నారండి బాగున్నారు. ఇది నెక్స్ట్ బీభత్సం దీప్తి గారు, మీరు బాగున్నారండి బాగున్నారు. బీభత్సం అన్నమాట. నెక్స్ట్ అద్భుతం దీప్తి గారు, అబ్బా ఎంత బాగున్నారండి మీరు, వా అద్భుతం. తర్వాత కరుణ దీప్తి గారు, బాగున్నారండి బాగున్నారండి మీరు దీప్తి గారు, ఎన్నిసార్లు చెప్పాలండి. ఇది కరుణ. నెక్స్ట్ లాస్ట్ వన్ శాంతం దీప్తి గారు, మీరు బాగున్నారండి. ఎడిటర్ నాకు అన్ని కట్ చేసి సెపరేట్ ఇచ్చేయండి. వచ్చేసాయి అలా అన్నమాట. దానికి తోడు ఇప్పుడు మనం చెప్పే నవరసాలకు తోడు డైలాగులో కూడా ఆ ఇది తోడైంది అనుకోండి, అంటే దానికి తగ్గ ఇది తోడైతే ఇంకా హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకటే మాట దీప్తి గారు బాగున్నారండి అనేది మామూలుగా శృంగారంలో చెప్పుకుంటే బాగుంటుంది, మిగతా అన్నిట్లో చెప్పినా సరే ఆ వేరియేషన్స్ చూపించగలగటం యాక్టింగ్. ఇంకొకటి ఇప్పుడు యాక్టింగ్ ఇది అని మీరు చెప్పారు, చిన్నప్పటి నుంచి కూడా మనం ఇంట్లో అమ్మ ముందు యాక్టింగ్ చేస్తాం, ఇంట్లో స్కూల్లో బాటిల్ మర్చిపోయి వచ్చి అమ్మ బాటిల్ ఎక్కడ పోయిందో నాకు తెలియదు అమ్మా, నాకేం తెలుసు నాకేం తెలుసు అని అంటే. ఎగ్జాక్ట్లీ, సో అమ్మ ముందు నాటకాలు ఆడతాం, ఆఫీస్కి లేట్గా వచ్చి సార్ టైర్ పంచర్ అయింది సార్, బాస్ ముందు నాటకాలు ఆడతాం. దీనికి దానికి ఏంటి డిఫరెన్స్? ఆల్రెడీ యాక్టింగ్ వచ్చేస్తుంది కదా ప్రతి మనిషికి, ఇంట్లో ఇంటి దగ్గర నుంచి మొదలైతే ఆఫీస్లో పనిచేసేంత వరకు, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేవరకు. మన వాళ్ళు మన వాళ్ళ ముందు కూడా నాటకాలు ఆడే తాతయ్యలు ఉంటారు, వాళ్ళకి పాపం ఏదైనా జలుబు చేస్తుంది అనుకుంటే ఐస్ క్రీమ్ దాచిపెట్టేసి లేదురా అని చెప్తారు. యాక్టింగ్ ఈజ్ స్టార్ట్స్ విత్ ఇమిటేషన్ అంటారు, కంటిన్యూస్ విత్ క్రియేషన్. అంటే ఏంటంటే మనం చిన్నప్పుడు చాలా ఇమిటేట్ చేస్తుంటాం, నేను చిన్నతనంలో చాలా ఇమిటేట్ చేసేవాడిని, అరే మీ నాన్న ఎలా గురక పెడతాడో చూపించు అని అడిగేవాళ్ళు. అడిగితే నేను ఇట్లా పడుకొని టవల్ ఇలా వేసుకొని అట్లా గురక పెడుతూ చేసేవాడిని యాక్టింగ్. ఇట్లా ఎలా నడుస్తుంది మీ నాయనమ్మ చూపించు అంటే ఆమె కొంచెం కాళ్ళు ఇట్లా ఇట్లా నడుస్తుంది అని చూపించు, ఇవన్నీ ఇమిటేట్ చేస్తూ ఉండేవాడిని. అలా అలా స్టార్ట్ అవుతుందండి. దాన్ని మనం ఏం చేయాలంటే మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడు ఉన్న ఈ నవరసాల్లో మనం చేసి చూపించాం, నవరసాలు రెగ్యులర్గా వాడంగా రియల్ లైఫ్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఒకటే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్, సాధారణంగా ఒకటే మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నవరసాల గురించి చతుర్విధ అభినయాల గురించి నేర్చుకొని మనం కనుక యాక్ట్ చేస్తే ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు రియల్ లైఫ్లో సిచ్యువేషన్ ఎదురైనప్పుడు యాక్ట్ చేయటం అనేది అందరూ చేస్తారు. ఇక్కడ మనకి ఫిల్మ్లో వచ్చేసరికి రియల్గా సిచ్యువేషన్ ఏమి ఉండదుగా, మనం ఆ పాత్రలోకి వెళ్ళి ఎదుటి పాత్రని మనం మనకి రిలేషన్ లాగా ఫీల్ అయ్యి మనం యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బాబు అడుగో మీ తాతయ్య చనిపోయాడు నువ్వు ఏడు అంటాడు, ఈడెవడో చచ్చిపోతే నేనెందుకు ఏడవాలి అన్న ఫీలింగ్ మనలోకి వచ్చిందనుకోండి, అవ్వదు. అప్పుడు మనమే వాడు నిజంగానే మనం ఆ క్యారెక్టర్లో ఉన్నట్టు
అక్కడ చనిపోయింది నిజంగా మన తాతయ్య అన్నట్టుగా మనం ఫీల్ అయితే ఫీల్ అవ్వటం కూడా రావాలి. అది ఫీల్ అయినప్పుడు ఆ యాక్టింగ్ వస్తుంది. దీంట్లో మళ్ళీ మెథడ్ యాక్టింగ్ అని ఉంటుంది. ఓకే, మెథడ్ యాక్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి డిఫరెంట్గా. దానికి ఏంటంటే మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని మనం ఫీల్ అయ్యి యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే వస్తాయండి. నేర్చుకుంటే వస్తాయనంటే అదే చెప్తున్నా కదా, జనరల్గా సిచ్యువేషన్ ఎదురవ్వకపోయినా సరే ఇప్పుడు కెమెరాకే యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కెమెరాకి యాక్ట్ చేయాలంటే కెమెరాలో ఫేస్ లేదు కానీ నేను ఎలా యాక్ట్ చేయాలంటే కుదరదు. ప్లస్ చుట్టూ 100 మంది చూస్తూ ఉంటారు, ఆ 100 మంది ముందు మనం యాక్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఉన్నారు అన్న ఫీలింగ్ మనకు రాకూడదు. ఇవన్నీ కూడా మనకు ప్రాక్టీస్తో వస్తాయి అన్నమాట. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్నైనా ఎలాంటి క్యారెక్టర్స్నైనా మనం ఫీల్ అయ్యి చేయగలుగుతాం, రియలిస్టిక్గా ఉంటుంది. ఓకే, రైట్. అంటే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ హోదా కోసమే యాక్టింగ్ కాకుండా చాలామంది మొబైల్స్లలో వీడియోస్ చేసేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయి సెలబ్రిటీలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు ఏమంటారు? కొంతమంది పేర్లు చెప్పండి. చాలామంది ఉన్నారు ఇప్పుడు. చాలామంది అనకూడదు. సినిమా యాక్టర్లు సెలబ్రిటీస్ అనగానే మీరు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, మహేష్ బాబు గారు, ఇట్లా వరుసగా 100 పేర్లైనా మీరు చెప్పగలుగుతారు. సినిమా యాక్టర్ల పేరు అంటే వాళ్ళు సినిమా సెలబ్రిటీస్. ఈ ఇన్స్టాగ్రామ్లో ఇట్లా అయిన వాళ్ళని ఎవరినో కొంతమందిని పేర్లు చెప్పండి అంట. ఇప్పుడు అలా అయిన వాళ్ళని కూడా బిగ్ బాస్ లాంటి స్టేజ్కి తీసుకెళ్ళిపోయి ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ ఇవన్నీ ఎట్లాంటివి అంటే వాళ్ళకి ఫేమ్ రావచ్చు. ఫేమ్ వేరు, సెలబ్రిటీ హోదా వేరు. నేను నమ్మను ఫేమ్ వచ్చింది కదా అని వాళ్ళు సెలబ్రిటీ అయ్యారేనో నేను ఒప్పుకోను. వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రాముల్లో ఏదేదో రీల్స్ చేసేసి వాళ్ళు అలా ఇన్ఫ్లుయెన్సర్స్గానో లేదంటే ఫాలోవర్స్ని పెంచుకొని అట్లా చేస్తూ ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు అయితే రావు, ఇది పక్క. కొంతమంది నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ అండి, ఇలానే ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మాయి భలే ఉంది, భలే యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసి హీరోయిన్గా సెలెక్ట్ చేసుకొని పెట్టేశాడు. తీరా అందరు యూనిట్ మొత్తం వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళి షూటింగ్ మొదలు పెడితే డైలాగ్ ప్లే చేయండి, నేను లిప్సింక్ ఇస్తాను అంద అమ్మాయి. డైలాగ్ ప్లే చేస్తే లిప్సింక్ ఇచ్చేది ఏందమ్మా, నువ్వు భలే యాక్ట్ చేస్తున్నావు అని కదా నిన్ను తీసుకుని. అది వాళ్ళు డైలాగ్ వస్తుంటే నేను లిప్సింక్ ఇస్తాను, యాక్టింగ్ చేస్తాను, నేను ఇలా చేయమంటే డైలాగ్ నాకు అసలు గుర్తే ఉండదు నేను ఎలా యాక్ట్. ఆడిషన్ అలాంటిది ఏం తీసుకోకుండా నమ్మి చేసుకున్నాడు ఆయన. ఓకే, అలా చేసుకున్నాడు. దాంతో ఆయన పాపం డబ్బులు దండగా మళ్ళీ తర్వాత వేరే హీరోయిన్ని పిలిచిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓన్లీ ఏదో డైలాగ్ వస్తుంటే అక్కడ నువ్వు యాక్ట్ చేస్తాను అనేది అది అంతవరకే పరిమితం. వాళ్ళు రియల్గా వచ్చి డైలాగ్ చెప్పి యాక్ట్ చేసి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దానికి తగ్గట్టుగా ఇవ్వగలిగినప్పుడే వాళ్ళు సినిమా యాక్టర్స్గా సక్సెస్ అవుతారు. నేను మా స్టూడెంట్స్కి కూడా అదే చెప్తాను, మీరు ఎక్కువ రీల్స్కి ఎడిక్ట్ అవ్వకండి. రీల్స్కి ఎక్కువ ఎడిక్ట్ అయితే ఏమవుద్దంటే వాళ్ళు డైలాగ్ వస్తుంది కాబట్టి లిప్సింక్ ఇద్దాం అని చెప్పేసి అట్లా చెప్తారు. రియల్గా మనకు అలా డైలాగ్ రాదు, మనమే చెప్పాలి అని చెప్పి చెప్తాను. అందుకని మా స్టూడెంట్స్ అలా రీల్స్ అవి ఓన్ డైలాగ్తో చేస్తుంటారు. ఓకే, సో ఇందాక నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్తో మాట్లాడాను. ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఏ ఆవిడ తెలుగు ఆవిడ, ఏమ్మా మన తెలుగు వాళ్ళకి ఆఫీసే రావట్లేవు, అసలు ఏ సీరియల్ చూసినా సినిమాలు చూసినా అందరూ పొరుగు రాష్ట్రాల నుంచి ఏదో అరువు తెచ్చుకున్నట్టుగా ఉండింది, ఎందుకు మనకి లేరు అని అంటే ఆవిడ ఒక మాట చెప్పారు, ఎందుకమ్మా మన తెలుగు వాళ్ళు అని. ఆవిడ తెలుగు ఆవిడ అయ్యుండి తెలుగు వాళ్ళ గురించి ఒక మాట అన్నారు, మన వాళ్ళకి అసలు ఓపికే లేదమ్మా, అందుకే ఎవరికి రావట్లేదు, బయటి వాళ్ళకు ఉన్నంత ఓపిక మన వాళ్ళకి లేదు. వాస్తవమేనా ఇది? అంటే అందరినీ ఒక ఘాటన అయితే కట్టేయలేము. అంటే అందరికీ ఓపిక లేదు అనేది మాత్రం మనం అనుకోలేము. కొంతమంది రాగానే ఏదో సెలబ్రిటీస్ అయిపోదాము, మనకు ఒక పెద్ద హ్యూజ్ అమౌంట్స్ వస్తాయి అని వచ్చిన వాళ్ళకి ఓపిక ఉండదండి. అదే ఫీల్డ్ గురించి తెలిసి మనం కష్టపడాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి, బాగా చేస్తేనే మనకు అవకాశాలు వస్తాయి అనుకున్న వాళ్ళు మాత్రం కష్టపడుతున్నారు, చాలామంది చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రొఫెషన్ వేరు రియల్ వేరు అనేది కూడా కొంచెం తెలియాలి. మన వాళ్ళు ఎలా ఉంటారంటే, అంటే సపోజ్ చెప్తున్నా, అమ్మా నీకు ఇప్పుడు ఒక హీరోతోటి ఒక చిన్న ముద్దు సీన్ ఉంది, రొమాంటిక్ సీన్, అబ్బే మా ఇంట్లో మా డాడీ ఒప్పుకోరండి, మా మమ్మీ ఒప్పుకోదండి, లేకపోతే ఇదండి అదండి అని ఇట్లా సాకులు చెప్తారు. అదే ముంబై నుంచి వచ్చిన వాళ్ళు, బెంగళూరు నుంచి ఇట్లా వచ్చిన వాళ్ళు, అంటే ప్రొఫెషనల్గా నేను ఇది అవ్వాలి అని వచ్చిన వాళ్ళు
కంపల్సరీ నీకు ఏది కావాలంటే అది చేసి స్క్రీన్ ముందు, తర్వాత మళ్ళీ వేరే పర్సనల్ లైఫ్లో అట్లా ఏమి లేకపోయినా స్క్రీన్ ముందు ఏం చేయాలో అది చేస్తారు. నాకు తెలిసి మన ఇంటర్వ్యూ అంతా ఒక హాఫ్ అన్ అవర్ పైనే వచ్చి ఉంటుంది. అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నంతసేపు నాకు మిమ్మల్ని చూస్తుంటే డైరెక్టర్ హరీష్ శంకర్ గారి పోలికలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. నిజమేనా? మీకేమైనా రిలేషన్ ఉందిందా? ఎవరైనా అన్నారా? ఇలా ఉంటారు కొంతమంది ఇట్లా మీసాలు తీసినప్పుడు హరీష్ శంకర్ లాగా ఉన్నారు, డైరెక్టర్ హరీష్ శంకర్ గారి లాగా అని చెప్పి చాలా మంది అంటారు. కొంచెం మీసాలు బేడ్ ఇదంతా ఉంటేనేమో కళ్యాణ్ రామ్ గారి లాగా ఉన్నారు అంటారు. మీకేమైనా రిలేషన్ ఉండిందా? ఏమి లేదండి. నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఉంది. జైలవ్ కుశ మూవీ టైంలో ఎన్టీఆర్ గారు 3 క్యారెక్టర్స్ చేశారు కదా, దాంట్లో ఒక క్యారెక్టర్ కి డూప్ లాగా చేయడానికి కోసం నన్ను అడిగారు అనమాట. ఆఫీస్కి రమ్మంటే నేను వెళ్ళా ఆఫీస్కి. నేను అట్లా ఆఫీస్లోకి ఎంటర్, అది ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీస్ అంటే కళ్యాణ్ రామ్ గారి ఓన్ ఆఫీస్ అని, ప్రొడ్యూసర్ ఆయనే కదా. నేను ఇలా ఆఫీస్లోకి ఎంటర్ అవగానే టప 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 అందరు లేచి ఇట్లా అంటున్నారు, ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి ఇలా చూడగానే వాళ్ళందరూ మళ్ళీ సైలెంట్గా కూర్చున్నారు. ఏంటి ఏంటి బ్రదర్ ఇట్లా అంటే సార్ సడన్ గా చూసి కళ్యాణ్ రామ్ గారు వచ్చారు అనుకున్నాను, కళ్యాణ్ రామ్ గారు అనుకున్నాను అండి అని అన్నారు. దే వెరీ హ్యాపీ, వాళ్ళ పోలికలు రావటం అంటే మంచి విషయం. సో చేశారా మరి కళ్యాణ్ రామ్ గారి సినిమా? ఎంత మంచి వాడవరా సినిమా చేశాను. జైల్లో ఒకసారి ఇంకో క్యారెక్టర్ చేశాను, అంటే ఎన్టీఆర్ గారిది నాది కొంచెం హైట్ మ్యాచ్ అవ్వాల, వేరే వాళ్ళు చేశారు. జైలవ్ కుశ సినిమాలో నందిని గారు ఉంటారు, నందిత, వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ చేశాను. ఎన్టీఆర్ గారు పెళ్లి చూపులకు వస్తారు చూడండి ఇక్కడ. అదే మీరు బియర్డ్తో ఒకలాగా, నిజంగా ఓన్లీ మీసాలు పెట్టుకున్నప్పుడు ఒకలాగా, ఫుల్ క్లీన్ చేసినప్పుడు ఒకలాగా. రైట్, సో ఫైనలీ మీ ఇన్స్టిట్యూట్కి రావాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? మా ఇన్స్టిట్యూట్కి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకొని రావచ్చు. మనలాగా ఒక 4 ఫ్యాకల్టీస్ సినిమా యాక్టర్లే నేర్పిస్తారు ఇన్స్టిట్యూట్, ఇంకొకటి లేదు లేదు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది, తర్వాత మనంత తక్కువ ఫీజులో ఇంత సబ్జెక్ట్ ఇస్తున్న వాళ్ళు కూడా లేరు. తర్వాత మనలాగా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇస్తున్న రకరకాల బెనిఫిట్స్, ఫోటోషూటు మన దగ్గరే చేయించడం, గ్రీన్ మ్యాట్ స్టూడియో యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వటం, తర్వాత ఒక కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు క్యాస్టింగ్ సపోర్ట్ ఫ్రీగా ఇవ్వటం, నెక్స్ట్ ఇవన్నీ ఎక్కడా మీకు లేవు ఇంత తక్కువ ఫీజులో. ఇంత తక్కువ ఫీజులో మంచి సబ్జెక్ట్ ఇస్తూ సపోర్ట్ ఇస్తూ బెనిఫిట్స్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్ ఇంకొకటి లేదు కాబట్టి మీరు మా దగ్గరకు వస్తే డెఫినెట్గా మీకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, మంచి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర చేస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా రెగ్యులర్గా సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లు రోజు ఏదో ఒకటి చేస్తున్నాం అని పెడతానండి. ఇందాక మీకు చూపించాను జనరల్గా ఇట్లా మన స్టూడెంట్స్ చేస్తున్నారండి అని చెప్పేసి. ప్రదీప్ గారు అని ఉన్నారు, ఆయన 1.5 ఇయర్లో 37 మూవీస్, 17 సీరియల్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు ఆయన. అలాగే సిద్ధు అని ఉన్నాడు, హీరోగా 3 మూవీస్ చేశాడు. ఊహారెడ్డి అని స్టూడెంట్ హీరోయిన్గా చేసింది. అలాగే ఇంకా వంశీకృష్ణ అని ఉన్నాడు, తను చేస్తూ ఉన్నాడు. రాము గారు అని ఉన్నారు, అంటే 6 ఇయర్స్ ఏజ్ నుంచి 66 ఇయర్స్ ఏజ్ వరకు ఉన్నారు నా స్టూడెంట్స్. ఓకే, రిటైర్డ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, హెడ్ మాస్టర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కటండి, ఒక్కసారి యాక్టర్ అవుదాము అనేది మన మైండ్లో కనుక పడిపోతే, చిన్నప్పుడు పడినా సరే, అది మనం తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళినా వేరే ఫీల్డ్లోకి వెళ్ళి ఎన్ని కోట్లు సంపాదించినా మళ్ళీ ఇటే లాగుతుంటుంది. మనం యాక్టర్ అవ్వాలనుకున్నాం, ఆ రోజుల్లో అవ్వలేకపోయాం, ఇప్పుడేమైనా ఛాన్స్ ఉంటుందా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు హ్యాపీగా మా దగ్గరికి రావచ్చు. వాళ్ళకి సండే సండే ట్రైనింగ్ ఇచ్చి కూడా వాళ్ళని ప్రొఫెషనల్ యాక్టర్స్గా తయారు చేస్తాం. అట్లా అంటే ఒక డౌట్ ఏంటంటే, యాక్టర్స్ పుట్టుకొస్తూనే ఉన్నారు, యాక్టర్స్లు పుట్టుకొస్తూనే ఉన్నారు, మరి ఆపర్చునిటీస్ కూడా పెరిగినాయిగా. ఇదివరకు మీరు గమనించండి, పాత సినిమాల్లో ఒక 20 ఇయర్స్ బ్యాక్ మూవీస్లో వచ్చేసరికి అప్పుడంతా రీల్ సిస్టమ్ ఉండేది. అప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు సరిగా చేయలేదు అనుకోండి, రీల్ అంతా వేస్ట్ అయిపోయి చాలా డబ్బులు మనీ వేస్ట్ అయ్యేది.
ఇప్పుడు డిజిటలైజ్ అయిన తర్వాత, సినిమా డిజిటల్ అయిన తర్వాత కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇస్తున్నారు. కొత్త వాళ్ళు అని అంటే అసలు ఏమీ ముక్కు ముందు లేనికుండా అసలు యాక్టింగే లేకుండా వచ్చిన వాళ్ళు అని కాదు, యాక్టింగ్ నేర్చుకొని ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అవకాశాల పరంగా బాగానే ఉంటుంది. మనం పాత సినిమాల్లో చూస్తే ఈ సినిమాల్లో ఉన్న ఆర్టిస్టులే ఇంకో సినిమాలో, ఆ సినిమాలో వాళ్ళే ఇంకో సినిమాలో, అంటే ఎన్టీఆర్ గారు ఎన్ఆర్ గారు హీరో అయితే రావు గోపాలరావు గారు అల్లు రామలింగి గారు విలను, అట్లా సత్యనారాయణ గారు విలను, అల్లు రామలింగి గారు రాజబాబు గారు కమెడియను, ఇట్లా కొంత పర్టికులర్ కొన్ని పేర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అలా లేదు, ఒక సినిమాలో కనపడ్డ వాళ్ళు ఇంకో సినిమాలో కనపడలేదు, కొత్త వాళ్ళు కనపడుతున్నారు. అలా కొత్త వాళ్ళకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి మనకి, ఓటీటీలు వచ్చేసినాయి, వెబ్ సిరీస్లు, సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ ఎన్నో వచ్చేసరికి ఆ కంటెంట్కి సరిపడా ఆర్టిస్టులు దొరకట్లేదు. నిజం చెప్పాలంటే తెలుసా, నాకు రిక్వైర్మెంట్ రెగ్యులర్గా 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలు కావాలి, హీరోయిన్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు కావాలి అని యావరేజ్ని రోజుకు ఒక డైరెక్టర్ అడుగుతుంటారు నన్ను. ఓకే, డైరెక్టర్స్ మాకు ర్యాపో ఉంటుంది కదా, డైరెక్టర్స్ కో డైరెక్టర్స్ మేనేజర్స్ బ్రదర్ మన దగ్గర ఇట్లా ఉన్నారా కావాలి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, తెలుగు వాళ్ళు ఉంటే చెప్పండి అని అడిగేవాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి మనకు తెలియదు, అంటే అమ్మాయిలు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు తక్కువగా ఉంటారు, ఉన్న వాళ్ళల్లో హీరోయిన్ మెటీరియల్ ఉండేవాళ్ళు ఇంకొంచెం తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఒక షార్ట్ ఫిల్ము రెండు షార్ట్ ఫిల్మ్లు చేయగానే నేను ఆ బేబీ సినిమాలో హీరోయిన్ అయిపోయింది కదా, అమ్మాయి షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చింది కదా, నేను కూడా ఇక సెకండ్ షార్ట్ ఫిల్మ్ లేదు, డైరెక్ట్ సినిమానే, అది కూడా కొత్త సినిమా, కొత్త హీరో, కొత్త సినిమా, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమాలో హీరోయిన్ కావాలనుకుంటున్నాను. ఇవన్నీ ఏంటంటే ఎక్కడికో తీసుకెళ్తుంటాయి వాళ్ళని. ఓకే, సో చేజేతులారా కొన్ని ట్రాక్స్ మిస్ చేసుకుంటారండి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఒకేసారి అలా పెరిగిన మొక్క తొందరగా పడిపోద్ది, అదే ఇలా 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 వేర్లన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకొని వెళ్ళిన మొక్క ఏమవుతుంది అంటే ఎంత స్ట్రాంగ్ గా పైకి వెళ్తుంది. అది అలా వెళ్ళాలి అంటాను ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు, మీతో మాట్లాడడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి మీతో ఇలా చేయటం, అలాగే అనంత టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. వ్యూవర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ మన ఛానల్ని చూడండి, మంచి మంచి ప్రోగ్రామ్స్, ఇలా అందమైన యాంకర్స్ అందరూ ఉన్నారు, అందరు చూసి బాగా సబ్స్క్రైబ్ చేసి మంచిగా షేర్ చేస్తారనుకుంటున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మేనేజ్మెంట్కి, నాకు ఆపర్చునిటీస్ ఇస్తున్న ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ టీం అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.